ఆశ్రమంలో చూసింది. అంతకంటే ముందే ఈయన ఈ మూర్ఖత్వంతో ఉన్నదంతా నేను అబద్ధం ఆడకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టుకున్నాడు. ఎవరు ఏ నిజము చెప్తే పందిని చంపుకొని తింటాడు. ఆ వేటగాడు ఆ బ్రాహ్మణి కాళ్ళ మీద పడి నా యొక్క సంసారం మొత్తం దానికోసం తినడం కోసం ఏదో చూస్తుంది. నీవు చెప్తే తప్ప నేను దాన్ని తీసుకొని వెళ్ళకపోతే ఇంట్లో ఉండేవాళ్ళంతా ఉపవాసం ఉంటారని చెప్పగానే తనలో తాను ఆలోచన చేసుకున్నాడు. ఆ పందిని ఐ అని ఒక అక్షరం ద్వారా దూరంగా కొడతాడు. ఆ పంది వెళ్ళిపోయింది, పాశ్చర్యం ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కేవలం అది సరస్వతి మంత్రంగా చెప్పబడుతుంది కనుక ఆ సరస్వతి మంత్రాన్ని ఒక అక్షరం అనడం ద్వారా ఆయన అనేక పాపాల నుండి ఈ సత్యవ్రతుడు పెట్టినటువంటి యొక్క ఎందుకంటే పితా పాపం యథా పుత్ర భార్య పాపం తథాపతి. ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటాడో, ఎందుకంటే అమ్మ ఎట్లా ఉంటుంది అంటే శంకరాచార్యుల వారు చెప్తారు, కుకుత్తో జాలి వచ్చి తప్పి కుమారాన భవతి నమంత్రం నోయంత్రం దళపిత నజానే స్థూరి కథా. నాకు అమ్మ మంత్రం చదవడం రాదు, ఒక యంత్రాన్ని ఎక్కించడము రాదు, నీ ఆరాధన ఎట్లా చేయాలో తెలియదు, ముందు పసుపు వేయాలన్నా కుంకుమ వేయాలన్నా తెలియదు, ఏది ఏమి చేసినా ఆత్మ త్వం గిరిజామతి, నా శరీరంలో ఉండేటువంటి ఆత్మనే లేదు, నా యొక్క మతి ఏదైతే ఉందో అది సాక్షాత్ శంకరుడు. నేను తిరిగేటువంటి యొక్క నా సంసారాన్ని నడిపించడం కోసం నేను ఏదైతే తిరుగుతానో అది నీ ఆలయం చుట్టూ చేసేటువంటి యొక్క ప్రదక్షిణాలు అని చెప్పి మానస పూజలో సాక్షాత్ శంకరుడు చెప్పినాడు. కనుక మనం ఏ మనస్సులో అమ్మవారిని ఆరాధన చేశాం, మన మనస్సులో ఉండేటువంటి కోరికలు తీర్చే తల్లి కేవలం ఒక తల్లి. ఎందుకంటే కొడుకు ఉంటారు కానీ దుర్మార్గుడు అలాంటి తల్లి ఉండదు కనుక అటువంటి అద్భుతమైనటువంటి యొక్క కలవు చండీ వినాయకమని కలికాలంలో అత్యంత శీఘ్రమైన ఫలితాలు ఇచ్చే దేవతలలో మొదటి వారు గణపతి, రెండవది అమ్మవారు అని మనకు శాస్త్రం చెప్తుంది. స్థానిక ఆలయంలో సాయినాథ ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా హోమం చేసుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారి యొక్క అపూర్వమైనటువంటి కృపా కటాక్షాలు కేవలం ఇక్కడ ఉన్నవారికే కాకుండా శ్రవణము చేసేవారికి, మననము చేసేవారికి, చూపించేవారికి, చూసేవారికి అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షణాలు ఉండి వాళ్ళ మనస్సులో ఉండేటువంటి దుర్గముడు, దుర్గ అని ఎట్లా అయిందంటే దుర్గముడు అనేటువంటి రాక్షస సంహారం అమ్మవారు చేసింది కనుక దుర్గ అయింది కనుక ఆ దుర్గ అందరి మనసులలో ఉండేటువంటి యొక్క వికారాలను పోగొట్టి మంచి ఆకారాలను ఇచ్చి సన్మార్గంలో అందరినీ నడపాలని సేవా సమితి పక్షాన అర్చక పక్షాన అందరినీ కోరుకుంటూ మళ్ళీ రేపటి రోజున ఇక్కడ స్వామివారికి సాయినాథుడికి 18 రకాల పండ రసాల చేత అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది కనుక ఈ కార్యక్రమం వీక్షించిన వాళ్ళు రేపు ప్రత్యక్షంగా ఆలయాన్ని ఏం చేసి సాయినాథుడి కృపకు అటు ఇటు అమ్మవారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాం. సద్గురు సాయినాథ భగవానికి కానీ లోపలికి కానీ రాకూడదు మనసులో గణపతయే నమః.